Mas Maharaja Ravi Teja ki Khiladi. Good evening time ayipindi actually. Good night chepukune time ayindi. Hello everybody. Chaala takku maatadaniki ekku maatade time ippudike. So tamullo ఈ సిచ్యువేషన్ బట్టి కొంచెం తక్కువ మంది కలిసాం, నెక్స్ట్ టైం మొత్తం అందరం కలుద్దాం. ఇకపోతే ఈ సినిమా యాక్టర్స్ గురించి చెప్పాలి. నాకు తెలిసి కిషోర్తో కానీ రావు రమేష్తో గారు కానీ వీళ్ళతో నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. బట్ ఫస్ట్ టైం అన్సూయ అర్జున్ గారు, జస్ట్ ఎంజాయ్డ్. అర్జున్ గారు అనేది ఒక ఇన్స్పిరేషన్. అసలు ఆయన ఆ సినిమాలు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ నికితిన్ ధీర్, అనూప్, మురళీ శర్మ గారు అందరితో అసలు చాలా బాగా చాలా ఎంజాయ్ చేశాం. ఇకపోతే సినిమా టెక్నీషియన్స్ సుజీత్ వాసుదేవన్, ఫస్ట్ హాఫ్లో ఆయన కొన్ని సీన్స్ చేసి ఇంటర్వల్ బ్లాక్ అది చేశాడు, చాలా బాగా చేశాడు ఆయన. సెకండ్ హాఫ్లో ఇట్లీలో చేజు, ఆ అట్టా చూడగే సాంగు, ఫుల్ కిక్ సాంగు, అండ్ క్యాష్మీ ఇఫ్ యూ క్యాన్ సాంగు. అండ్ సెకండ్ హాఫ్లో చాలా సీన్సు, ఎపిసోడ్సు మొత్తం. ఈ సినిమాలో మీరు నేను బాగున్నాను అని మీకు ఎక్కడ అనిపిస్తే దట్ క్రెడిట్ గోస్ టు జీకే విష్ణు గారు. చాలా చాలా బాగా చేశారు. రామ్ లక్ష్మణ్లు ఇంటర్వల్ బ్లాకు, క్లైమాక్సు, అన్బరి ఒక ఫైట్ చేశారు. కొత్త కొత్త టెక్నీషియన్స్తో పనిచేశాను ఈ సినిమాలో. సో ఎంజాయ్డ్ లాట్. ఇకపోతే నేను బేసిక్గా జాతకాన్ని అదృష్టాన్ని పెద్దగా నమ్మను. నేను 100% ఎఫర్ట్స్ నేను నమ్ముతా. ఎక్కడో 1 or 2% మాత్రమే ఇస్తాను ఇంపార్టెన్స్. ఆ మాత్రం ఎక్కడ లేదు, ఇంతవరకు రాలేం కదా. సో రమేష్ వర్మని చూస్తే నాకు ఆ జాతకం అండ్ అదృష్టం రెండింటి కొంచెం శాతం పెంచాలనిపిస్తుంది. ఆ జాతకానికి అదృష్టానికి ఓ పేరు ఉంది, ఓ చిరునామా ఉంది, అది మా కోనేరు సత్యనారాయణ గారు. కోనేరు సత్యనారాయణ గారు అట్టుపండు వచ్చి పెట్టి నీట్గా నోట్లో పెట్టినట్టు ఈ సినిమాలో ఉన్న టెరఫిక్ టెక్నీషియన్స్, సూపర్ సూపర్ డూపర్ యాక్టర్స్ ఇంతమంది ప్రొవైడ్ చేసి మొన్నే సినిమా రిలీజ్ అవ్వకముందే కార్ కూడా గిఫ్ట్ చేశారు ఆయన. మరి ఇతంది అదృష్టమా కాదా, జాతకమో కాదా, మహర్జాతకమో కాదా? మహర్జాతకుడు అది నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది, బాగా ఎంజాయ్ చేసాం అన్ని రకాలుగా. అసలు అదే. అండ్ అబౌ ఆల్ రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ డార్లింగ్, మనకి చాలా గ్యాప్ వచ్చింది, ఇక గ్యాప్ రాకూడదు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చావు, ఇప్పుడే కాదు నాకు ఎప్పుడు సూపర్ మ్యూజిక్ ఇచ్చావు నువ్వు. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ కిల్ కిల్ ఖిలాడి సాంగ్ నా ఫేవరెట్. బ్యాక్గ్రౌండ్ స్కోరు నేను జస్ట్ వెయిటింగ్, ఇంకా పూర్తిగా చూడలేదు నేను ఇంకా, ఎందుకంటే లాస్ట్ మినిట్ అయిపోయింది, బాగా వర్క్ బాగా టైట్ అయిపోయింది, రిలీజ్ అవుతులే డౌట్లోనే ఉన్నాం, 18th అనుకున్నాం ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు. బట్ ఓకే, అన్ని బాగా జరుగుతున్నాయి. దేవి పాపం ఇందాక ఆయన అందరూ చెప్పినట్టు మొత్తం అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాడు. ఈ సినిమా కాదు, ఏ సినిమా సరే అతను 100% ఇన్వాల్వ్ అయితేనే మ్యూజిక్ అలా ఉంటుంది. ఈ సినిమా మీకు నచ్చి బాగా మీరు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది చేస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తానంటే నేను మీలో ఒక్కడిని కాబట్టి నేను ఏ సినిమా అయినా సరే రవితేజ యాక్టర్లా చూడలేదు, ఇప్పుడు ఆడియన్ లాగే చూస్తాను సినిమాని. సో నేను కూడా మీలో ఒక్కడినే కాబట్టి అలా చూస్తాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను నేను. ఈ సినిమా బాగుంటే ఆ మొత్తం క్రెడిట్ అంతా వెళ్ళేది ఈ టెక్నీషియన్స్ అందరికీ, ఆ క్రెడిట్ వెళ్ళేది వీళ్ళకి. సో ఐ విష్ అండ్ అసలు విషయం మర్చిపోయాను. అయ్యో వీళ్ళలా మర్చిపోయాను నేను. దానికంటే ముందు వంశీ థ్యాంక్స్ ఫర్ కమింగ్, శరత్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా ఇందాక ఇరక స్టేజ్ అంటే మీ స్పీచ్లు అయిపోయినాయా? ఓ ఫైన్, ఓకే. టీవీలో రేపు చూస్తాను అయితే నేను. మా ధమాకా ప్రొడ్యూసర్ డబల్ ధమాకా, ఆయన కూడా మంచి ధమాకా చేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అండ్ ఇందాక మా త్రినాథరావు గారు చెప్పినట్టు సత్యనారాయణ గారు మీతో నేను రిక్వెస్ట్ కాదండి, డిమాండ్ చేస్తున్నా, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వండి ప్లీజ్, దయచేసి ఎక్కువ రండి, ఎక్కువ చూసుకోండి, దగ్గరుండి చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా మీకు అన్ని విషయాలు తెలియవు, మీకు దగ్గర ఉన్నారనుకోండి బోల్డ్ విషయాలు తెలుస్తాయి మీకు. ఓకే,
So, Meenakshi, enjoyed working with you. Because వీళ్ళిద్దరిలో డింపుల్ హయాతి కానీ మీనాక్షి కానీ ఇప్పుడు ఈమె ఆల్రెడీ నేను చెప్పాను ఆల్రెడీ డాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది ఆల్రెడీ జర్ర జర్ర సాంగ్ ప్రూవ్ అయ్యింది మంచి రిధమ్ ఉంది మంచి రిధమ్ బాడీలో రిధమ్ ఉన్నవాళ్ళు ఎప్పుడు మంచి యాక్టర్స్ అవుతారని నేను నమ్ముతాను నేను వెరీ గుడ్ యాక్టర్ ఈమె ఫస్ట్ సినిమాలు కానీ కానీ ఫస్ట్ సినిమాలో ఉండదు ఆల్రెడీ ఒక 20-30 సినిమాలు చేసినట్లే ఉంటుంది మీనాక్షి నేను చిన్న ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ సాంగ్ అట్ట సూడికే సాంగ్ అలా చేస్తున్నాను తను చాలా సాఫ్ట్ ఫేస్ చాలా సాఫ్ట్గా ఉంది తర్వాత తెలిసింది ఎంత అల్లరు సో ఐ రియలీ ఎంజాయిడ్ అండ్ ఐ విష్ యూ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ మీరిద్దరు డెఫినెట్గా మంచి స్టార్స్ అవుతారని నా స్ట్రాంగ్ ఫీలింగ్ నా నమ్మకం అది ఎక్కడున్నాం ఇంకా ఉండవా బాబు బాబు థ్యాంక్ యూ బాబు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మైక్ టైసన్ నువ్వు అసలు ఏమా మాట్లాడే ఉంటే నేను తీసేస్తూ ఉంటావు అసలు ఇకపోతే శ్రీకాంత్ విసా కమ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఇంకో విషయం మర్చిపోయాను నేను ఈ సినిమా చేసేంత వరకు నాకు రమేష్ చెప్పినంత వరకు సాగర్ డైలాగ్స్ రాసిన విషయం నాకు తెలీదు సాగర్ నాకు తెలియదు సాగర్ నువ్వు డైలాగ్స్ రాస్తావని అంటే ఇది ఆధార్ కార్డులో కూడా డైలాగ్ అసలు నాకు తగిన చేసింది ఆ డైలాగ్ తందే కదా యా నువ్వు ఇలాగే కంటిన్యూ చేయాలి సూపర్ అసలు నీలో మంచి హ్యూమర్ ఉంది మీ అన్నకి హ్యూమర్ ఉంది నీకు హ్యూమర్ ఉంది తను అంటుంటాడు నాకంటే ఎక్కువ హ్యూమర్ మా సాగర్కి ఉందని ఓకే విల్ సీ విల్ మీట్ డెఫినెట్ విల్ మీట్ ఇకపోతే ఇతని పేరు శ్రీకాంత్ విశ్వా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది పుష్ప డైలాగ్స్ రాసింది ఇతనే ఇతను ఫస్ట్ ఈ సినిమా నేను ఒప్పుకోవటానికి రీజను ఇతను మెయిన్ రీజన్ ఇతనే అయితే ఇంకొక రీజను మా కోనే సత్యనారాయణ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన క్లారిటీ కానీ ఆయన మంచితనం కానీ జీరో టు హీరో పాప ఇందాక ఏదో ఆయనకి అలవాటు లేక ఓ ఎక్కువ మాట్లాడేశాడు ఆయన చెప్పింది చెప్పి పాపం కొంచెం నర్వస్ కూడా అయిన ఉంటానని అంటున్నారు పాపం ఆయన బట్ క్లియర్గా మొత్తం కన్వే చేస్తారు ఆయన ఏంటో ఆయన గురించి చెప్పేస్తారు అది ఆ విషయం నేను బాగా నచ్చింది వెరీ వెరీ ఆనెస్ట్ పర్సన్ సో ఇతను మెయిన్ రీజన్ ఈ సినిమా చేయడానికి నేను ఈ సినిమాకి బ్రహ్మాండమైన రేపు మీరు సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అవన్నీ ఎంజాయ్ చేస్తారంటే అతను ఇతను రాసినవి మంచి ఇతను నాకు స్టోరీ చెప్పాడు ఇతను స్టోరీ చెప్పాను కాబట్టి నేను సినిమా చేశాను ఈ సినిమా ఒప్పుకున్నాను నేను అండ్ మేము చాలా సినిమా నెక్స్ట్ ఇంకా సినిమాలు వరుసగా చేస్తున్నాం శ్రీకాంత్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్ నీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది చాలా బ్రైట్ అసలు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే రమేష్ నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒకే ఒక విషయంలో నాకు గొప్ప టాలెంట్ని ఒక పాజిటివ్ పర్సన్ని ఒక మంచి వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ శ్రీకాంత్ విసా శ్రీకాంత్ ఎరగ తీస్తే ఓకేనా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అబ్బాయి ఓకే ఇకపోతే మొత్తం అందరికీ బాగా మీరందరూ మాస్క్ వేసుకొని సినిమా ఎంజాయ్ చేయండి ఓకే జై సినిమా థ్యాంక్ యూ